ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియా బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత ప్రకారం ఒకవైపు సినిమాలో రాణిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా రీతిలో ముందుకు సాగుతున్నారు మరోవైపు యూట్యూబ్ ప్రారంభించి సినిమాల్లో నటిస్తూనే ఛానల్స్ ప్రారంభించి వ్యాపారాలు చేస్తున్న ముద్దు గుమ్మలెవరు వారి బిజినెస్ ఏమిటనే వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం నేను శైలజ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి ప్రస్తుతం వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న మహానటి కీర్తి సురేష్ సినిమాల్లో మాత్రమే కాకుండా భూమిత్ర అనే పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ నడుపుతోంది ఇది పూర్తిగా ప్రకృతి నుంచి వచ్చే సహజ సిద్ధమైన ఔషధాలతో స్కిన్ కేర్ ఉత్పత్తులను చేసే బ్రాండ్ లక్ష్మీ కళ్యాణంతో కుర్రకారు మనసు దోచిన కాజల్ అగర్వాల్ మగధీర సినిమాతో పాపులర్ హీరోయిన్స్ జాబితాలో చేరింది తెలుగు కన్నడ మలయాళం తమిళ్ సినిమాల్లో నటిస్తూ బాగా సంపాదిస్తున్న ఈ అమ్మడు తన చెల్లెలతో కలిసి మర్సాల అనే జ్యువెలరీ ప్రారంభించి రెండు చేతుల్లోనూ సంపాదిస్తోంది నాలుగు పదుల వయసులో కూడా ఏ మాత్రం జరగని అందంతో సినీ ప్రపంచంలో తిరుగులేని గుర్తింపు పొందిన శ్రీయాశరణ్ శ్రీ స్పందన స్పా స్థాపించి అటు సినిమాల్లో ఇటు బిజినెస్ పరంగా కూడా బాగా సంపాదిస్తుంది ఇది భారతదేశంలో ఉన్న ప్రముఖ స్పా కంపెనీలలో ఒకటి కావటం విశేషం ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ను సంపాదించిన కోవా ఇలియానా ప్రస్తుతం బిజినెస్ మీదనే పూర్తి ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగానే గోవాలో రెస్టారెంట్లు బేకరీలను రన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంది అంతేకాకుండా ఈమె సొంతంగా డిజైన్ లేబుల్ నడుపుతున్నట్లు సమాచారం రేసు గుర్రం శ్రీమంతుడు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన శృతి హాసన్ సినిమాల్లో నటిస్తూనే బిజినెస్ రంగంలో కూడా తనదైన రీతిలో ముందుకు సాగుతుంది ఇందులో భాగంగానే ఈమె ప్రొడక్షన్ హౌస్ షార్ట్ ఫిలిమ్స్ యానిమేషన్ ఫిలిమ్స్ వీడియో రికార్డింగ్ సంస్థతో బాగా ఆకర్షిస్తుంది అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ పొందిన హీరోయిన్స్ లో ఒకరు ప్రణీత సుభాష్ బాబా సినిమాతో వెనుతెరకు పరిచయమైన ఈ అమ్మడు కన్నడ తమిళ సినిమాల్లో కూడా నటించింది బెంగళూరులో ఒక రెస్టారెంట్ ప్రారంభించి ఇప్పుడు చెన్నై హైదరాబాద్ నగరాల్లో కూడా రెస్టారెంట్ బ్రాంచ్లను ప్రారంభించి బాగా సంపాదిస్తుంది కెరటం సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన రాకుల్ కరెంట్ తీగ మొదలైన సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు పొందింది ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఎఫ్ ఫార్టీ ఫైవ్ ఫిట్నెస్ హెల్త్ హబ్ జిమ్ సెంటర్ ని ప్రారంభించింది ఫిట్నెస్ విషయంలో ముందుండే రాకుల్ ఈ జిమ్ సెంటర్లను ఇతర నగరాల్లో కూడా ప్రారంభించింది హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాతో అందరినీ ఆకట్టుకుని బాహుబలి సినిమాతో మరింత ప్రత్యేక గుర్తింపు పొందిన మిల్కీ బ్యూటీ తమన్నా ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యువెలరీ బిజినెస్ ప్రారంభించింది లో ప్రారంభమైన ఈ బిజినెస్ ఇప్పుడు కూడా సజావుగా ముందుకు సాగుతుంది జుమ్మంది నాదం సినిమాతో ముద్దు ముద్దుగా అలరించిన ఈ అంతాల భామ చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలో గుర్తింపు పొందింది తాప్సి తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళం హిందీ సినిమాల్లో కూడా మంచి ప్రశంసలు పొందుతుంది అంతేకాదు కాకుండా చెల్లి షాగర్ స్నేహితుడు వరాహ్తో కలిసి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ ప్రారంభించి ఎంతో మంది సెలబ్రిటీలకు పెళ్లి చేసింది తాప్సి